నమస్కారం ప్రేక్షకులకి స్వాగతం నా పేరు విరూప చాలామందికి ఇల్లు కొనేటప్పుడు కానీ ఏదైనా కార్యక్రమాన్ని మొదలుపెట్టేటప్పుడు ఆఫీస్ కార్యక్రమాలు కానీ ఏమైనా వాస్తు అంటే ఏంటి వాస్తు ఎలా చూసుకోవాలి అని చెప్పి సందేహాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు మనం అసలు వాస్తు అంటే ఏమిటో తెలుసుకోవడానికి మనం ప్రముఖ వాస్తు నిపుణులైన చిలుకూరు శ్రీనివాసమూర్తి గురువుగారితోటి ఉన్న గురువుగారిని అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు దక్షిణ పడమర దిశల్లో ఎక్కువ ఖాళీ స్థలం ఉండకూడదు అంటారు నిజమైన దక్షిణ పడమర దిశల్లో ఇది ఎంత మాత్రం నిజం కాదు ఎందుకోసం అంటే మనకు శాస్త్రకారులు నిర్దేశించినటువంటి ప్రకారము దక్షిణ పడమర దిశల్లో ఎంత ఖాళీ స్థలం ఉంటే అంత మంచిది దీనికి సంబంధించిన విశ్వకర్మ వాస్తుశాస్త్రంలో మనకి శ్లోకం ఉంది ఉత్తరే ద్విగుణ భూమి సమభూమిశ్చ పూర్వకే పశ్చిమే త్రిగుణ భూమి కోసమే కంతు దక్షిణే కాబట్టి ఈ ఉత్తర దిశయందు రెండు రెట్లు స్థలం ఉండాలి తూర్పియందు సమంగా ఉండాలి పశ్చిమ దిశ ఎందు మూడు రెట్లు అధికంగా ఉండాలి దక్షిణ దిశ ఎందు ఎంత ఖాళీ స్థలం ఉంటే అంత మంచిది ఇంత వివరంగా తెలిసిన తర్వాత కూడా దక్షిణ పశ్చిమ పశ్చిమ దిశల ఎందు ఈ ఎక్కువ స్థా ఖాళీ స్థలం ఉండరాదని చెప్పడం మూర్ఖత్వమే ఇవన్నీ కూడా మనకి వాస్తు శాస్త్రంపై సరైన అవగాహన లేని పండితులు చెప్పే మాటలు మాత్రమే తప్ప ప్రతిదానికి కూడా గర్భం నుంచి ఆ స్థానాలను ఎంచుకుని ఆ స్థానానికి ఉన్నటువంటి ప్రమాణం ఏమిటి గర్భం నుంచి ఇరవై ఐదు శాతము ఆ ఇరవై ఐదు శాతం నుంచి మళ్ళీ ఇరవై ఐదు శాతము అలా మొత్తం మనం ఇంక మిగిలిన యాభై శాతాన్ని దాన్ని ఎలా కావాలో ఆ పరిసరాల్లో మనం కొన్ని నిర్మాణాలు చేపట్టుకోవచ్చు కాబట్టి దక్షిణ పశ్చిమ దిశల్లో ఖాళీ స్థలం వల్ల వచ్చే గాలి ఆరోగ్యంగాను ఆహ్లాదంగా చేసేటటువంటి విధంగా ఉంటుంది ఈ గాలికే మనం అంటాము మన సనాతన శాస్త్రాల్లో మలయమారుతం అని చెప్పేసి ఓ పేరు ఉంది వేసవి కాలం సాయంత్ర సమయంలో ఆరు బయట ప్రదేశాల్లో నిలుచున్నప్పుడు అలాగే ఈ రెండు దిశల నుండే మనకు గాలి వీస్తుంది దక్షిణ పశ్చిమం నుంచే ఎంత ఆనందంగా ఉంది ఎంత ఆహ్లాదంగా ఉంది అని ఆ క్షణంలోనే మనమే అనుకుంటుంటాం ఇక ఈ మలయమారుత గాలులు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి అందువల్ల దక్షిణ పశ్చిమాల్లో ఎక్కువ ఖాళీ స్థలం ఉండటం వల్ల ఎటువంటి కీడు జరగదు నిజంగా చెప్పాలంటే అలా లేకపోతేనే అనారోగ్యం కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రతి విషయాన్ని వాస్తులో నిగూఢంగా పరిశీలించి గృహ నిర్మాణం చేసుకుంటే ఆ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి ఆరోగ్యం ఉంటుంది సో కాబట్టి వాస్తులో చాలా ఇంకా 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 మనం చాలా చెప్పుకోవాల్సిన ఉంటాయి చూ ముందు ముందు వాటిలో మనం విషయాలు తెలుసుకుందాం చూసారు కదా వాస్తు గురించి వాస్తు లోపంతో మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామనేది కూడా గురువుగారు మనకు చాలా చక్కగా వివరించారు మీరు కూడా మీ ఇంట్లో వాస్తుతోటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని మీకు అనిపిస్తే గురువుగారిని సంప్రదించవచ్చు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ అడిగి తీసుకోవచ్చు గురువుగారిని కన్సల్ట్ అవ్వవచ్చు అతి పురాతనమైనటువంటి ఈ వాస్తు శాస్త్రాన్ని మీరు కూడా నేర్చుకొని పది మందికి ఉపయోగపడాలి అని అనుకుంటున్నారా ఎస్ఎల్జీవి ఫౌండేషన్ ద్వారా మీరు కూడా ఈ వాస్తు శాస్త్రాన్ని నేర్చుకోవచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే ఈ ఫౌండేషన్ వాళ్ళని ఎలా కలవాలి అనేది చెప్తారు మరికొన్ని వాస్తు విషయాల గురించి ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు